ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలేం పెంతకోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. రండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యము యెషయా గ్రంథము 40:30-31 చదువుకుందాం. బాలురు సమస్యలెదురు అలయిదురు, యవనస్తులు తప్పక తొట్టెలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతురాని ఘనమైన నామని కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాలు చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి స్వామి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ టీవీ ద్వారా నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడండి. నిలబడేవాడని నీ నామ పెరట నిలబడుతున్నానయ్యా, నీ ప్రత్యక్షాన్న ప్రభా మీరు మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని దర్శించి నీ కృపగలిగిన హస్తము చాటుని ప్రభా బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డలను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను ధైర్యపరిచి మా జీవితాలకు కావలసిన ఒక శ్రేష్టమైన మాట మా జీవితాలతో మీరు మాట్లాడి బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప మనందరికీ మెండుగా తోడైండి నడిపించునుగాక, ఆమేన్. ఈ మాటలు మనం ఒకసారి యెషయా గ్రంథము 40:30-31 చదువుకున్నట్లయితే బాగా సుపరిచితమైన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు బలము కలిగి గొప్ప కార్యాలు పొందుతారు, లేకపోతే బలము కలిగి ఉంటారు అనేటట్లుగా నూతన బలము పొందుతారు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. బలము ఎవరికి కావాలి? బలహీనులకు కావాలి. బలహీనులు ఏమైపోతారు అని బైబిల్ గ్రంథంలో ఒకసారి చూస్తే బలహీనులు వెనుకంజ వేస్తారు, కృంగిపోతూ ఉంటారు, నశించిపోతారు, దేవుని మార్గంలో నుండి
వెడలిపోతారు. కారణం ఏంటంటే బలహీనులు. దేనిలో వీరు బలహీనులు అంటే భక్తిలో వీరు బలహీనులు. భక్తిలో వీరు బలహీనులు అయి ఉండి వారు ఆశించినది ఏదియు వారికి దక్కదు, వారి ఆశ భంగమైపోరునని సామెతల గ్రంథంలో అనేకమైన సార్లు చెప్పటం మనం వింటున్నాం. బలహీనులు, ఒక బలహీనుడైన వ్యక్తి తన ఇల్లు ఎక్కడ కట్టాడంటే ఇసుకలో కట్టాడు. ఇసుకలో కట్టిన వాడు చాలా త్వరగా ఇల్లు కట్టేశాడు. వాడు అనుకుంటున్నాడు, నా బలమును బట్టి, నా బుద్ధి జ్ఞానాన్ని బట్టి, నా ఆలోచన బలమును బట్టి, నాకున్న శక్తి సామర్థ్యాలను బట్టి నేను ఇసుకలో చాలా త్వరగా కట్టేశాను. ఆ ఎదురుగా ఒక కొండ మీద ఒకడు రాత్రింబగళ్ళు వాడు కష్టపడుతూ ఆ రాళ్లను కొడుతూ రాళ్ల చేత ఎంతో చెమటూడుస్తూ వాడు కొన్ని రోజులు తరబడి వాడు ప్రయాసపడుతుండగా పిచ్చోడా, నేను చూడు ఎంత త్వరగా నా ఇల్లు కట్టేశాను, నువ్వున్నావు ఎన్ని రోజుల తరబడి నువ్వు నీ కష్టాన్ని నువ్వు ఆవిరి చేసి ఇల్లు కట్టాలని ప్రయత్నిస్తున్నావు కానీ ఆ ఇల్లు కట్టలేకపోతున్నావు అని ఒక్కింతగా ఎగతాళిగా ఒక్కింత అవహేళనగా అతని వైపు చూచినప్పుడల్లా గర్వపడుతూ అతడు ఉన్నాడంట. అయితే ఒకనొక దినాన గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ వెనువంటిని వరద వచ్చింది. ఈ వీటికి గాలి రాటంగానే వీడి ఇల్లు కదలటం మొదలుపెట్టింది. తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానులో ఈ గాలికి కొద్దిగా రేకులు అటు ఇటుగా అయిపోతున్నాయి. ఈ తుఫాను ఎప్పుడైతే మొదలైందో ఈ తుఫానుకు మొత్తం తడిసిపోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వరద వచ్చింది, ఈ వరదకి ఇల్లంతా లేచి కాస్త కదలటం మొదలుపెట్టింది. కదిలి 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 చివరాఖరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేంత వరకు మిగిలిపోయాడు. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో అంటాడు, ఒకని ఎదుట సరియైన మార్గము కలదు, అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది అని. ఈ రోజున అనేక మంది విశ్వాసులు బలహీనులైపోయి వారి విశ్వాస జీవితంలో కృశించిపోయి ఎక్కడ వేసిన వారంటే అక్కడలాగే ఉండి ప్రభు సన్నిధిలో దీవెన పొందలేక, ఆశీర్వాదం పొందలేక, అభివృద్ధి పొందలేక వాటి కొరకు అసురులు బాసి ఎంతగానో శ్రమ పడుతూ అవి అందని ద్రాక్ష పండులాగా వారి జీవితాల్లో మిగిలిపోతూ ఉన్నాయి. చివరాఖరికి వారు ఏమనుకుంటున్నారంటే వ్యసనాక్రాంతులైపోయి ఇక మాకు దొరకదు, ఇక మా జీవితాలు వ్యర్థము, ఇక మాకు ఎన్నడూ కూడా దొరకదు, దేవుడు మాకు విరోధి అని దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోతున్నారు. అయితే ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న ప్రియ సోదరులారా, మీరు బలము కలిగిన వారుగా ఉన్నారా, బలము లేని వారుగా ఉన్నారా? అసలు ఎవరిలో మనకు బలం ఉండాలి అనంటే దేవునిలో మనము బలము కలిగిన వారముగా ఉండాలి. ఈ బలము లోకములో అనేకమైనవి ఉన్నాయి. ఉదాహరణకు కాంప్లాన్, బూస్ట్, హార్లిక్స్, లేకపోతే ప్రొటనిక్స్, లేకపోతే మందులు, లేకపోతే తినే పదార్థాలు, లేకపోతే ఇంకా అనేకమైనవి ఉన్నాయి. డాక్టర్స్ వారు చెప్తూ ఉంటారు, డైట్ ఫాలో అవ్వండి, ఉదయాన్నే లేవండి, మొలకలు తినండి, లేకపోతే ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేయండి, ఉదయాన్నే లేచి పలానా పనులు, లేకపోతే అలా పలానా తాగండి, లేకపోతే పలానా తినండి అని చెప్తున్నారు. ఎందుకు అనంటే బలహీనులుగా ఉన్నారు, మీరు బలం పొందుకోవాలి. మీ బలము అది ఎలాంటిదంటే ఉత్తుకే ఊరికనే ఉండేది, అది ఓబ ఊళ్ళు అంటారే, అలాంటి బలము లేని వారు పైకి బలవంతులుగా ఉన్నారు కానీ బలము లేని వారుగా ఉన్నారు. కాబట్టి మీరు బలంగా ఉండాలి అంటే కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి. మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో కూడా మనం బలహీనులుగా అయినప్పుడు కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది బాహ్యంగా కనపడకపోవచ్చు. ఈ దారుద్యాన్ని, ఈ దేహాన్ని మనము స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ప్రతిరోజు జిమ్కో లేకపోతే వర్కౌట్స్ చేయాలి. మన మధ్యన ఒక పెద్ద సినీ యాక్టరు ఆ వర్కౌట్స్ ఎక్కువగా చేయటం మొదలుపెట్టాడంట. తనకున్న ఆ పోర్షన్ని పోషించడానికి వర్కౌట్స్ ఎక్కువ చేయటం మొదలుపెట్టాడు. చేసి 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 తనకు హార్ట్ స్ట్రోక్ వస్తుందనేది కూడా గమనించుకోలేనంత విధంగా అతడు నిమగ్నమై ఉన్నాడు. ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అతను చనిపోయాడు. తన జీవితంలో ఎంతగానో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కోరుకున్నాడు. అతను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అయినను మరణం తప్పలేదు అతనికి.
మన జీవితాల్లో కూడా మరణం తప్పదు. మరణించిన తర్వాత మనము బలవంతులుగా విశ్వాసములో మనము బలవంతులమైనప్పుడు మనము పరలోక రాజ్యానికి చేరతామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ బలము ఎక్కడ పొందుతాము, ఎలా పొందుతాము అంటే ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఈ బలము ఎలాంటిదంటే లోకములో తాగేదాన్ని బట్టి తిన్నదాన్ని బట్టి వచ్చే బలము కాదు, ఎక్సర్సైజ్ చేయటాన్ని బట్టి వచ్చే బలము కాదు. ఈ బలము దేవుని దగ్గర నుండి వచ్చేది, ఈ బలము లోకమును జయించేది, ఈ బలము లోక జ్ఞానము కంటే ఉన్నతమైనది, ఈ బలము నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది, ఈ బలము నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్లింప చేసేది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో దేవుని కొరకు నీవు ఎదురు చూచినట్లయితే నీవు బలము ఖచ్చితంగా పొందగలవు. మనము బలము ఎలా ధరించుకోవాలి, వేటిని చేస్తే మనము బలము ఎలా సంపాదించుకోగలమో ఒకటి రెండు మాటలు చెప్పిన మాటలను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం మనం ఒకసారి చూచినట్లయితే 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ అంటాడు కదా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి ఆనందించుట వలన. బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుణ్ణి విడువని భక్తులు అనేక మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అనేక మంది వారి జీవితాల్లో శ్రమకాలం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మరణమే వారి ముందు ప్రవేశపెట్టినా వారు మరణానికి భయపడలేదు, వారు ఎన్నడూ కూడా వెనుతిరగలేదు. మనము చూచినట్లయితే యోబు గ్రంథంలో మనము యోబు భక్తుని చూచినట్లయితే 19వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడు గనుక నేను సజీవుడుగానే ఉంటాను. ఆయన విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు. అంటే నా విమోచకుడైన దేవుడు సజీవుడు గనుక నేను ఆయన కన్నులారా చూస్తాను, నా మట్టుకు నేను చూస్తాను. ఎందుకనంటే నేను ఉన్న ఈ శ్రమ, నేను పడుతున్న ఈ బాధ, నేను పడుతున్న ఈ కష్టము, నేను పడుతున్న ఈ అవమానము, నేను పడుతున్న ఈ శ్రమలు అవి ఎన్న తగినవి కావు. ఎందుకనంటే నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో మన దేవుని బట్టి మనం ఆనందిస్తున్నామా, లేకపోతే లోకమును బట్టి ఆనందిస్తున్నామా? ఈ లోకములో ఆనందించడానికి అనేకమైనవి ఉన్నాయి. ఈ లోకంలో ఆనందించడానికి సినిమా హాల్స్ ఉన్నాయి అనేకమైన సార్లు. కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం నా ఫ్రెండ్స్ వాళ్ళు సినిమాలకు వెళ్తూ ఉండేవారు. నేను అడిగేవాడిని, వేరా మీరు సినిమాకి వెళ్ళారు కదా, ఏమైంది అంటే చాలా బాగుందిరా, చాలా ఎంజాయ్ చేసామనేవారు. మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి, అరే కొద్దిగా డబ్బులుంటే నాకు వా, నాకు పంపించవా అని అడిగేవాళ్ళు. నేను అనేవాడిని, ఏరా బాబు రాత్రే కదా అంత ఎంజాయ్ చేసి వచ్చావు, ఇప్పుడే ఉదయకాలం ఏంటి డబ్బులు అడుగుతున్నావు అంటే, ఆ ఎంజాయ్మెంట్ కోసం నేను ఖర్చు పెట్టిన డబ్బు పలానా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నన్ను గోల చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పే చేయడానికి నాకేమైనా హెల్ప్ చేస్తావా? ఇప్పుడు ఆ డబ్బు దొరకకపోతే వాడు పడే టెన్షన్ నిన్న పెందిన ఎంజాయ్మెంట్ కన్నా ఇప్పుడు వీడు పడే టెన్షన్ దానికి పదంతులు అయిపోతుంది. ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఏమైపోయింది అంటే ఆవిరైపోయింది. ఈరోజున అనేక మంది బిడ్డలు యవనస్తులు, యవనస్తురాళ్ళు వారు క్షణిక ఆనందం కోసం, క్షణికమైన క్షణం ఆనందం కోసం వారు పాపం వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు. ఎన్నో శాపకరమైన పనుల ద్వారా వారు దేవునికి విరోధంగా తిరుగుతున్నారు. కానీ యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నవాడు, కాబట్టి నేను ఆనందించవలసినది ఎక్కడంటే నా దేవుని యందు, కాబట్టి నేను ఆయన యందు ఆనందిస్తాను. అందుకనే యోబు భక్తుడు అంటాడు, తన భార్య వచ్చి, అయ్యా నీ పరిస్థితి నేను చూడలేకపోతున్నాను, నీ స్థితిగతులు నేను చూడలేకపోతున్నాను. ఎందుకనంటే మనం మొదట అధ్యాయంలో చూస్తే తూర్పు దిక్కు దేశాల్లోనే అంత ఆస్తిపరుడు అతను, అతడు అంటే అంత ఆస్తిపరుడు, అతడికన్నా గొప్పవాడికి ఎవ్వరూ లేరంట. గొప్ప ఆస్తిపరుడు అతడు వస్తుంటే భాగ్యవంతుడు వస్తున్నాడు, ధనవంతుడు వస్తున్నాడు, అయ్యో దేవుని కృప పొందుకున్నవాడు వస్తున్నాడు అని చెప్పని వారం పెద్దవారు సహితము ఆయన నడుచుకుంటూ వస్తుంటే లేచి నిలబడేవాడంట, వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళంట. అలాంటి ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే చెట్టు కింద బేకారుడు లాగా కూర్చున్నాడు, ఒక చిల్లపెంకు తీసుకుని గోక్కుంటున్నాడు అతనికి వచ్చిన రోగాన్ని బట్టి. అయితే తన భార్య అంటుంది, ఈ పరిస్థితి నేను చూడలేకపోతున్నాను, దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా అంటే మూర్ఖురాలు
మాట్లాడినట్టు మాట్లాడబాక ఎప్పుడు ఆనందమే ఎప్పుడు సంతోషమేనా? దేవుని యందు మనము ఏదైనా కీడు మనం అనుభవించ తగదా అని మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక అంటే ఆవిడకు కూడా కోపం వచ్చి ఆ యోబు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని ఆయన కీర్తనలు పాడినట్లుగా బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. కారణం ఏంటంటే తన గురి తన ఆశ ఎవరై ఉన్నారంటే దేవుడై ఉన్నాడు. నేను ఆనందించవలసింది ఈ లోకంలో ఉన్న స్థితిగతులను బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న హోదాను బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న ఆస్తిని బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న అందాన్ని బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న ధనధాన్యాన్ని బట్టి కాదు, లేకపోతే జనబలమును బట్టి కాదు. ఇవన్నీ ఒకరోజు ఉంటాయి, ఒకరోజు కనుమరుగైపోతాయి. కానీ మన దేవుని యందు ఆనందించటం నేర్చుకున్నట్లయితే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఆయన నూతన బలం ఇస్తాడు. హల్లెలూయా. ఆ నూతన బలము మనలను బలవంతులుగా చేస్తుంది, ఈ లోకంలో గొప్పవారిగా మనల్ని నిలబెడుతుంది. అందుకనే నెహెమ్య భక్తుడు అంటాడు, యెహోవాను బట్టి ఆనందించండి, యెహోవాను బట్టి మాత్రమే ఆనందించండి. ఆ కారణం చేత తనకున్న పరిస్థితిలో దేవుని వైపు చూచాడు. తన పరిస్థితులన్నీ కూడా ఒకనాడు కనుమరుగైపోయి తిరిగి మళ్ళీ ఆరోగ్యం వచ్చింది. తిరిగి మళ్ళీ తన పోగొట్టుకున్న దానికంటే డబల్ పోర్షన్ ఆశీర్వాదాన్ని యోబు పొందుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ అంతకంటే మరి ఎక్కువగా భాగ్యవంతుడిగా ఉన్నాడు. ఈ రోజున అనేక మంది ఆ యోబు ఉన్న ఆ సమాధి దగ్గరికి చూస్తే ఆ సమాధి తోట చుట్టూత ఒక శ్రేష్టమైన మొక్కలు ఉన్నాయంట. ఆ మొక్కలు ఆ చెట్లలో నుండి ఒక ప్రపంచంలోనే గొప్ప సెంట్ ఆ చెట్ల దగ్గర దొరుకుతుందని గూగుల్లో చెప్పడం నేను విన్నాను. కారణం ఏంటంటే అక్కడ ఉన్న స్థితిగతులు, తన ఉన్న పరిస్థితి, తన చనిపోయినప్పటికీ అతను సమాధి చుట్టూత ఉన్న తోట ఒక గొప్ప తోటగా మారిపోయింది. మన జీవితాల్లో దేవుని బట్టి ఆనందిస్తున్నామా? నీ ఇరుకు నీ ఇబ్బంది నిన్ను వేధిస్తుందా? నిన్ను నీ కుటుంబీకులే అవమానపరుస్తున్నారా? మనుషులు కదండి వారు చేసేది అదే. అంతకన్నా ఏం చేయగలరు? మహా అయితే పేక మీద కత్తి పెట్టి పేక కోసేయగలరు, కానీ మన ప్రాణాన్ని తీయటానికి దేవుడు ఒప్పుకోకపోతే ఎవరికి ఏమి కాదు, ఎవరికి ఏమి కాదు. మన జీవితాల్లో ఏదైనా కార్యము చేయాలంటే ఆయన అనుమతిస్తేనే, ఆ అనుమతి దేవుడి దగ్గర నుండి రావాలి. మన జీవితాల్లో మనుషులు ఎంతవరకు మనకు సహాయం చేయగలరు, మనుషులు ఎంతవరకు మనకు తోడుగా ఉండగలరు? కొద్ది కాలమే, కొద్ది దినాలే, కొద్ది సమయమే, ఆ తర్వాత మనం నిత్యము మన దేవునితో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే కదా మనల్ని నిర్మించింది. అందుకనే నెహెమ్య భక్తుడు అంటాడు, దేవుని యందు ఆనందించటం నేర్చుకోండి ఎల్లవేళలా. కొంతమంది యంగ్స్టార్స్ క్రికెట్ ఆడటం బట్టి, వాలీబాల్ ఆడటం బట్టి, పలాన ఫ్రెండ్స్తో గడపటాన్ని బట్టి, క్లబ్బుల్లో బ్రతకటాన్ని బట్టి, పబ్బుల్లో బ్రతకటాన్ని బట్టి, కల్చర్ నేర్చుకోవటాన్ని బట్టి కానే కాదు, యెహోవా యందు ఆనందించండి. అదే మొదటి కీర్తనలో కూడా అంటాడు, యెహోవా ధర్మ శాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి ఎడల ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో దేవుడు వారిని అభివృద్ధి పరుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే చిన్నతనంలోనే సమూయేలును తీసుకువెళ్ళి తల్లి ఎక్కడ విడిచిపెట్టిందంటే పాలు విడవగానే తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. అతనికి ఆశ, తన ఆలోచన, తన ధ్యాస ఎవరై ఉన్నారో తెలుసా? ఆ చిన్న వయసులోనే దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను గ్రహించాడు. గొప్ప ప్రవక్త అక్కడ ఉన్నాడు, ప్రవక్త కుమారులు అక్కడ ఉన్నారు. ఏలి కుమారులు అక్కడ ఉన్నప్పటికీ ఏలికి మాట వినపడలేదు, తన కుమారులతో దేవుడు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు తెలుసా? బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడినట్లుగా అక్కడ ఉంది. వాహ్, ఎంత గొప్ప భాగ్యం అండి! దేవునితో సంభాషణ చేసే ఆ గొప్ప బాధ్యత తల్లి చిన్నతనం నుండి నేర్పించింది. మన బిడ్డలకు మనము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ సాయంకాలపు వేళలో ఎన్ని సమస్యలున్నా దేవుని యందు ఆనందించటం నేర్చుకోండి, వాటన్నిటి నుండి దేవుడు పైకి తీసుకొస్తాడు. మనం చాలా చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది ఎండాకాలంలో, ఒక కాకి ఒక కొండ దగ్గరికి వచ్చి ఒక్కొక్క రాయి వేస్తూ ఉంటుంటే దానిలో ఉన్న నీళ్లు కొద్ది కొద్దిగా పైకి వచ్చేది. అది తాగిన తర్వాత ఆ కాకి దాహం తీర్చుకొని కావు కావు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. అక్కడ క్యాప్చర్ పడేది, ఇది తాగితే మీకు దాహం తీరుతుంది అని. నేను దానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఒప్పుకోలేదు, కానీ ఇక్కడ నేను చెప్పేది వచ్చి అంటే అది ఒక్కొక్క రాయి ఏరుకుంటూ వచ్చి దానిలో వేస్తే అక్కడ
దాహం తీరింది అన్నట్లుగా. కానీ మన దేవుడు నువ్వు ఎంతో కష్టపడి ఇది చేయటం కాదు, దేవుని యందు ఆనందించడం మొదలు పెడితే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిలబెడతాడు. రెండవదిగా దేనిని బట్టి మనము విశ్వాసం పొందగలము, మన విశ్వాసాన్ని అభివృద్ధి పంచుకోవాలంటే ఇక్కడ రోమా పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఎలా బలము పొందాడో కూడా అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే తను దేవుని వాగ్దానముల గురించి సందేహింపక అంటాడు. ఆ పై వచనంలో అవిశ్వాసం వలన దేవుని వాక్యమును వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. మీరు ఆ 16 లేకపోతే 18 19 వచనాలు చూస్తే అతని పేరు అబ్రహాము. అబ్రహాము 100 సంవత్సరాల్లో ఉన్నాడంటే 100వ సంవత్సరంలో ఉండి కూడా దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానానికి తగినట్టుగా ఫలము నేను పొందుకుంటాను అని అతను వాగ్దానాన్ని సందేహింపలేదు, వాగ్దానాన్ని సందేహించలేదు, దేవుని మాటను సందేహించలేదు. ఈ సాయంకాలపు వేళలో అనేక మంది సనిగి సంహారకుని చేత సంహరించబడ్డారు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. నువ్వు ఎవరిని సనుగుతున్నావు, ఎవరి మీద సందేహం పెట్టుకుంటున్నావు? 118:9 అంటాడు, మనుషులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అలాగే 60వ కీర్తన అనుకుంటా, ఒక్కసారి మనం చూసినట్లయితే అక్కడ కూడా మనుషుల సహాయం వ్యర్థము. అక్కడ 60వ కీర్తన 11వ వచనంలో కూడా ఇది అంటాడు, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగద్రొక్కు వాడవు నీవే. దేవుని సహాయము మనం పొందుకున్నట్లయితే, దేవుని సహాయము మనం పొందుకుంటానికి సందేహింపక ఆయన యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మనము బలం పొందుతాం. ఈ బలము ఎలాంటి బలము? ఒక 100 మంది కమాండర్స్ వారు చుట్టూతో ఉంటే కాపాడగలరా? ఒక అమెరికా దేశంలో ఒక గొప్ప యాక్ట్రెస్ మోన్రే అని చెప్పని ఒక ఆవిడ, ఆయన ఆవిడ దగ్గరకు ఎంతో గొప్ప యాక్ట్రెస్ అయితే ఆవిడ దగ్గరకు ఒక గొప్ప దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు ఒక 2 నిమిషాలు సమయం కావాలి అని అడిగితే ఇచ్చిందంట. ఆయన వెళ్ళి ఆ 2 నిమిషాల్లో ఒక మాట చెప్పాడు, అమ్మా నా దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే నీ జీవితాన్ని కాపాడతాడంట, నిన్ను బ్రతుకు ఎన్నిస్తాడు, నిన్ను దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, నిన్ను కాపాడతాడు అని అంటే ఒకసారి ఆవిడ నవ్వి లెంగమండని చెప్పని తన చుట్టూతో ఉన్న తన గది చుట్టూ తన సెక్యూరిటీని చూపించి, ఎంతమంది సెక్యూరిటీ నాకుంటే ఇంచుమించు 60 మంది బౌన్సర్స్ తన చుట్టూతో ఉండి ఎప్పుడు ఉండేవారంట, వాళ్ళందరినీ చూపించి ఎంత రక్షణ వలయాన్ని దాటుకుని నా దగ్గరకు వచ్చి నాకు హాని చేసేవాడు ఎవరు లేరు, నీ దేవుడు నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు కావలసినప్పుడు నేను నీ దేవుడి దగ్గరికి వస్తాను, అప్పటి వరకు నాకు నీ దేవుని రక్షణ నాకు అవసరం లేదని చెప్పాడు ఆయన. అయితే అమ్మా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుని పాదాలకి నీ దేవుని చేతికి నీ ప్రాణాన్ని అప్పగించుకో, నీ జీవితాన్ని అప్పగించు అని చెప్పని ఆయన చెప్పవలసింది చెప్పొచ్చిన కరెక్ట్గా వారానికి తన రూమ్లో సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ రోజుకి ఎంతో గొప్ప ఇన్వెస్టిగేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్నో గొప్ప ఇన్వెస్టిగేషన్ ఆఫీసెస్ ఉన్నాయి అమెరికాలోనే, కానీ వాటికి కూడా అంతు చిక్కని కేసెస్లో ఆ కేసు ఒకటిగా నిలబడిపోయింది. కారణం ఎవరు చంపారో, ఎందుకు చంపారో, ఎలా చనిపోయిందో ఎప్పటికీ తెలియదు. అందం మోసకరము, వ్యర్థమైన దాని యందు నీ ఆలోచన పెడితే దేవుడు ఎలాగైనా నిన్ను నీ ప్రాణాన్ని తీసుకుంటాడు. లోకాసువార్త 18వ అధ్యాయంలో అంటాడు, ఒకడు తనకున్న ఎదురుట ఉన్న సంపదను చూచి, తన పైరును చూసి, తన పంటను చూచి అంటున్నాడు, నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, సంవత్సరాలకు కావలసిన పంట ఇప్పుడు నా ముందు ఉంది, కాబట్టి నాకున్న ఈ చిన్న గోడౌన్లు తీసివేసి పెద్ద గోడౌన్లు చేసేస్తాను, వాటిలో ఇదంతా కూడా నింపుతాను, నేను ఒక ఈజీ చైర్ కూర్చొని నేను కూర్చొని నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను ఈ మాట అని అంటే, ఆ రాత్రి వేళ
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించిందంతా ఎక్కడ ఉండును అని దేవుని మాట తనకు వినపడటం మొదలుపెట్టింది. నిజమే, మనము దేవుని మాట నమ్మటం మానేసి మనుషుల మాటను నమ్ముతాం. కొన్ని సంవత్సరాల క్రితం ఎగ్రిగోల్డ్, ఎవరైనా కట్టుంటే దయచేసి నన్ను క్షమించండి, నన్ను తిట్టుకోవద్దు, ఎగ్రిగోల్డ్ కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొన్ని కొన్ని సంస్థల్లో కట్టిన వారు ఉన్నారు. వారు కట్టేటప్పుడు వారు చెప్తారు, మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత డబ్బు కనుక కడితే మీకు ఎంత లంసం వస్తుందంటే వాళ్ళనన్నా నమ్ముతారు. వాళ్ళని నమ్మారు, కట్టారు, చివరాఖరికి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బహుశా నేను ఈ మాట అంటాను, దయచేసి నన్ను క్షమించండి. మనకు అక్కరకు రూపాయికి 4 పిన్నీసులు, 3 పిన్నీసులు, 2 పిన్నీసులు ఉన్నాయి. ఇప్పుడు నా చిన్నప్పుడు రూపాయికి బోల్డ్ పిన్నీసులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రూపాయికి 2, 4 ఇస్తున్నారు, వాట్ ఎవర్ మేబీ. ఆ పిన్నీస్ మీద నీకు నమ్మకం ఉంటుంది, కానీ మనము దేవుని మాట మీద నమ్మటం మానేసాం. మన జీవితము లోకం మీద, లోక ఆశల మీద, లోక స్థితిగతుల మీద నమ్మటం మొదలుపెట్టాం. అందుకనే మనము అన్యాయం చేయబడుతున్నాం, అందుకనే మనము విశ్వాసంలో ముందుకు సాగలేకపోతున్నాం, దేవుని బలము పొందుకోలేకపోతున్నాం. ఈ సాయంకాలపు వేళలో భక్తుడు అంటున్నాడు కదా, నీవు విశ్వాసములో దేవుని మీద ఆధారపడి సందేహింపక, తను 100వ సంవత్సరంలో కూడా నాకు దేవుడు కుమారుణ్ణి ఇస్తాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు, మాట తప్పని దేవుడని నమ్మాడు అబ్రహాము, అది పొందుకున్నాడు. తాను పొందనయ్యన్న ఆశీర్వాదాన్ని అతడు ముందుగానే గమనించాడు, అతడు ముందుగానే ఆశతో ముందుకు వెళ్ళాడు, కాబట్టి తన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు దేవుని దగ్గర నుండి బలం పొందుకోవాలని, దేవుని కృప పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని, దేవుని సహాయం పొందుకొని ఈ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తివిగా గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించాలని ఈ మాటలు వింటున్నప్పుడు అనేక మంది ఎంతగానో పొందుకుంటారు, ఇక్కడ నుండి చేసేయాలనుకుంటారు, కానీ అది మనం చేయలేం. కానీ ఎందుకనంటే మన జీవితము కొద్ది కాలము దేవుని మీద ఆధారపడి, కొద్ది కాలము లోకం మీద ఆధారపడుతుంది. అందుకనే మనము పాపంలో ఉన్నాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 10వ వచనంలో అంటాడు, మనం విశ్వాసంలో బలము పొందుకోకుండా ఉండాలంటే మన దోషములు మనకు దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి, మన పాపములు దేవునికి మనకును వైరముగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజున అనేక మంది బలము పొందుకోలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో శక్తిహీనులుగా ఉంటున్నారు, దేవుని కృప పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే ఈ సాయంకాలపు వేళలో మన దోషములను కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందనన్న మాట ద్వారా ధైర్యం పొందుకొని ఈనాడే ఈ క్షణమే దేవుని పాదాల దగ్గర నువ్వు పడగలిగితే, దేవుని పాదాల మీద పడి, ప్రభువా నీ బలము నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ సహాయము నాకు కావాలయ్యా అని అన్నప్పుడు దేవుడు నూతన బలముతో మనల్ని నింపుతాడు. ఆ నూతన బలము పొందుకున్న వ్యక్తులు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు, ఆనందం వారి హృదయాల్లో నుండి ఉబ్బుకుతూ ఉంటుంది, జీవజల నదులు వారి హృదయములో నుండి ఉబ్బుకును అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా, వారు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం పెళ్ళిపోగుతుంది. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఈ సాయంకాలపు వేళలో అట్టి బలముతో మనలను దేవుడు నింపి బలపరిచి ఆయన కృప కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మనలందరినీ నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల రాజా, నీ బంగారు పాదములకు కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. వెతబడిన ప్రతి మాట మా హృదయమైన పలక మీద రాసుకుని వాక్యానుసారమైన జీవితం మేము అందరము జీవించుటకు నీ కృపత ఇచ్చేయండి. ఈ సాయంకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడలు వారి దోషమును కప్పుకొనక ఒప్పుకుంటుండగా వారిని కనికరించి ప్రభా నూతన బలముతో నింపండి. తండ్రి నూతన తైలాభిషేకముతో అభిషేకించమని అడిచినమయ్యా. నీ కనికరం కలిగిన హస్తము చాపి కృపతో నింపి నడిపించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు బలహీనులు ఉంటే బలపరచండి. ప్రభా సమస్యలు ఉన్న వారిని విడుదలపరచండి. ప్రభా అనారోగ్యంతో ఉన్న వారిని ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో ముట్టి లేవనెత్తమని అడిచినమయ్యా. మీ ఆశ్చర్య కార్యాలు జరిగించి కృప చూపించండి. గొప్ప సాక్ష్యాలు మేము విని నీ కొరకు సాక్షిగా నాయన నీ పని జరిగించే గొప్ప కాపరులుగా మేము ఉండినట్లుగా మమ్మల్ని బలపరిచి నడిపించమని, ఈ కార్యక్రమానికి ప్రోత్సహించే వారిని లేవనెత్తమని, నీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ మెండుగా ఉండి నడిపించనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.